ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు రామకృష్ణ. ఈరోజు నా పరిచయ కార్యక్రమం మాది బియ్యం మంజిర ఖమ్మం జిల్లా. నేను యోగా థెరపిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి హైదరాబాద్కు చెందిన గణేష్. వీరు అసిస్టెంట్ యోగా థెరపిస్ట్గా విధులు నిర్వహిస్తున్నారు. మా ఫౌండేషన్ వచ్చి ఆది యోగ పరమేశ్వర యోగా అసోసియేషను. మేము ఈ అసోసియేషన్ తరపు నుంచి మేము అనేక మంది యోగా సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతున్నది. ఈరోజు మేము ముఖ్యంగా మేము ముందుకు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే బ్యాక్ పెయిన్ సమస్యలతో అధికంగా బాధపడుతున్నారు. ఈ బ్యాక్ పెయిన్ సమస్యలు మనం ఏ విధంగా నివారించుకోవచ్చు, అది కూడా యోగా ద్వారా ఏ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు, ప్రాణాయామం ద్వారా ఈ బ్యాక్ పెయిన్ సమస్యలు ఏ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది మీకు చిన్న డెమోన్స్ట్రేషన్ చేసి చూపిస్తుంటాము. అది ఎలా చేయాలి ఏంటనేది మా అసిస్టెంట్ యోగా థెరపిస్ట్ అయినటువంటి వీరు డెమోన్స్ట్రేషన్ చేసి చూపిస్తారు. ఇప్పుడు మీకు యోగా అనేది చాలామందికి చాలా సింపుల్ కానీ దానివల్ల చాలా లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయని గ్రహించాలి. యోగా అనేది ఎక్కువగా చాలా ఏ వయసు వాళ్ళైనా చేసే ఆసనాలు ఏమైనా ఉన్నాయంటే యోగాసనాలు. దీనికి ఫిజికల్ ఎక్సర్సైజ్ చిన్న చిన్న సూక్ష్మయాలు చేసుకొని యోగాసనాలు ప్రారంభించాల్సి ఉంటుంది. యోగాసనాల యొక్క ప్రాణాయామం యొక్క మెడిటేషన్ ఈ మూడు పద్ధతులు మనం అలవాటు చేసుకొని చక్కగా యోగాని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు బ్యాక్ పెయిన్ సంబంధించి ఆసనాలు, కూర్చొని చేసే ఆసనాలు ఉంటాయి, నిలబడి చేసే ఆసనాలు ఉంటాయి, అదేవిధంగా వెల్లికలకు పడుకొని చేసే ఆసనాలు ఉంటాయి, ద్వారా పడుకొని చేసే ఆసనాలు ఉంటాయి. వీటిలో ఒక మూడు ఆసనాలు మీకు పరిచయం చేస్తున్నాను. అందులో ముందుగా సిట్టింగ్ ఆసనాలు చే చూపిస్తారు. ఈ సిట్టింగ్ ఆసనాలు చక్కగా కూర్చొని చేసే ఆసనాల్లో ముందుగా వారు చేయవలసింది అర్ధవృష్ట్రాసనం. అర్ధవృష్ట్రాసనం ఎలా చేయాలో మీకు గణేష్ జీ గారు మీకు చూపిస్తుంటారు. అది ఈ విధంగా శ్వాస తీసుకోవాలి. ఫస్ట్ శ్వాస వదిలేసి ఈ విధంగా బ్యాక్ పెయిన్ రావాలి. ఈ విధంగా బ్యాక్ పెయిన్ ఇక్కడ ఈ ప్లేస్లో ఉన్న ప్రాబ్లం ఉంటే అది కంప్లీట్గా తగ్గుతుంది. అప్పర్ బ్యాక్ పెయిన్, లోయర్ బ్యాక్ పెయిన్ కంప్లీట్గా తగ్గుతుంది. ఈ యొక్క ఆసనము కేవలం బ్యాక్ పెయిన్ సమస్యనే కాదు, థైరాయిడ్ సమస్యను కూడా కంట్రోల్ చేసుకునే ఆసనం ఏదైనా ఉందంటే ఈ అర్ధవృష్ట్రాసనము. మామూలుగా రండి, సమస్థితిలోకి రండి. ఈ అర్ధవృష్ట్రాసనం చక్కగా సాధన చేసి మీ బ్యాక్ పెయిన్ తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఉత్తాన మండుకాసనం. ఉత్తాన మండుకాసనం చక్కగా ఈ విధంగా కాళ్ళు వజ్రాసనం కూర్చొని కాళ్ళని ఈ విధంగా గ్యాప్ ఇవ్వాలి. చక్కగా వెనక్కి తల మార్చడం వల్ల ఈ చిన్న బ్యాక్ కింద ఉన్న పార్ట్ మీద ప్రభావం పడి ఈ బ్యాక్ పెయిన్ సమస్యను మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా నిష్ఠాసనం చేసి చూపించండి. నిష్ఠాసనం చక్కగా ఈ ఆసనం ఎవరైతే ఏదైనా సాధన చేస్తారో సుప్త వజ్రాసనంలో సుప్త వజ్రాసనం బ్యాక్కి వెనక వాలండి. సుప్త వజ్రాసనం కూర్చొని పూర్తిగా వెనక వాలుకోండి. దీన్ని సుప్త వజ్రాసనం అంటాము. సుప్త వజ్రాసనం ఎక్కువగా వజ్రాసనం వేయగలిగిన వాళ్ళు ఈ ఆసనాన్ని సాధన చేస్తూ రావాలి. పైకి లేవండి, పైకి లేక సమస్థితిలో కూర్చొని ఆత్మస్థితిలో ఉన్నాక మామూలుగా ఈ విధంగా సాధన చేయండి. సిట్టింగ్ ఆసనం సింపుల్గా ఉంటుంది, ఎవరైనా సాధన చేయవచ్చు. కానీ మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకి కొన్ని నిలబడే మోకాల నొప్పులు ఉన్న వాళ్ళ ఆసనాలు వేయాలి ఏంటనేది కూడా మీకు చూపిస్తాను. స్టాండింగ్ ఆసనాల్లోకి వెళ్ళండి. స్టాండింగ్ నిలబడండి, నిలబడి చేసే ఆసనాలు. చాలా మంది వజ్రాసనం చేయలేని వాళ్ళు ఉంటారు. నిలబడి చేసే ఆసనాలు కంటిన్యూగా మీరు ఒక్కొక్క ఆసనం నుంచి 2 నుంచి 3 నిమిషాలు సాధన చేస్తే రిజల్ట్ కూడా అదే విధంగా ఉంటుంది. నిలబడి చేసే ఆసనాల్లో ముందుగా ఊర్ధహస్తాసనం. ఊర్ధహస్తాసనం చూసారుగా, ఈ విధంగా ఊర్ధహస్తాసనంలో ఉండాలి. ఇది కూడా కనీసం శ్వాస తీసుకొని శ్వాస వద్దు బ్యాక్ ఫార్వర్డ్ చేసేసి నార్మల్ బ్రీతింగ్ జరపాలి. మొత్తం ఊర్ధహస్తాసనం అంటాము. రిలాక్స్. సెకండ్ ఆసనం వచ్చేసి అర్ధచంద్రాసనం. అర్ధచంద్రాసనం కంప్లీట్గా ఇన్హేల్ చేసి ఎగ్జేల్ చేసి కంప్లీట్ బ్యాక్ బెండ్ అవుతారు, దాన్ని అర్ధచంద్రాసనం అంటాము. ఇవి ప్రతిదీ కూడాను బ్యాక్ బెండ్, బ్యాక్ ఎక్కువగా వెనక ముందు ఆసనాలు చేయాలి, ఫార్వర్డ్ బెండింగ్ అస్సలు చేయకూడదు. బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు సమస్థితిలోకి రండి. బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడాను ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాలు ఎప్పుడు చేయవద్దు, బ్యాక్ బెండింగ్ ఆసనాలు మాత్రమే చేయడానికి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ ఆసనం చేసి చూపించండి గణేష్జీ. వీరభద్రాసనం అంటాము. వీరభద్రాసనం ఆసనం చేయడంలో భద్రుడు ఏ విధంగా ఉన్నాడు చక్కగా ఏదో చేయడంలో బ్యాక్ ఈ కింద లోయర్ బ్యాక్ పెయిన్ ఉన్న సమస్య కంప్లీట్గా తగ్గుతుంది. థైరాయిడ్ సమస్య తగ్గుతుంది. చేతుల్లో పుష్టి అనేది దృఢత్వం అనేది ఏర్పడుతుంది. తొడభాగంలో ఉన్న ఫ్యాట్ కూడా తగ్గుతుంది. అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. కానీ మీకు ప్రస్తుతానికి బ్యాక్ పెయిన్ సమస్యలు మాత్రమే నేను చెప్తున్నాను కాబట్టి వీరభద్రాసనం వేయడానికి ప్రయత్నం చేయండి. రిలాక్స్. కొన్ని వీరభద్రాసనం అనేది సెకండ్ వేరియేషన్ కూడా మనం చేయవచ్చు. అది ఎలా చేయాలో కనీసం చూపిస్తాం.
చేస్తారు. కాలు మార్చేసరికి ఏ విధంగా చూస్తే కాలు కంప్లీట్గా నెల దాకించడం ఉంటుంది. ఆ విధంగా సాధించాలి. చూడండి ఎంత వెండ్ అవుతే అంత ఉత్తమమైన ఫలితాన్ని మనం చూస్తాము. రిలాక్స్ తర్వాత వెలికలుగా పడుకునే ఆసనాలు, వెలికలుగా పడుకోండి చక్కగా. సుపైన్ పోజ్, సుపైన్ పోజ్లో ఈ సుపైన్ పోజ్ స్టాండింగ్లో చేయలేని వాడు, కూర్చొని చేయలేని వాడు, చక్కగా పడుకొని కూడా చాలామందికి మోకాళ్ళ నిమిషంతో సఫరవుతున్న వాడు ఇలా సుపైన్ పోజ్లో కూడా సాధన చేయవచ్చు. సుపైన్ పోజ్లో సేతుబంధనాసనం, సేతుబంధనాసనం రెండు కాళ్ళు దగ్గర తీసుకొస్తాము. కాళ్ళ నాదంగా పట్టుకొని కేవలం ఎగ్జైల్ చేసి ఇట్లా పైకి లేపేస్తాము. ఈ విధంగా ఒక్కొక్క ఆసనం వచ్చి 15 సెకండ్ల నుంచి 30 సెకండ్లు సాధన చేయండి. రిజల్ట్ చాలా అద్భుతంగా వస్తుంది. ఈ సేతుబంధనాసనం అంటాము, ఈ ఆసనం సేతుబంధనాసనం అంటాము. రిలాక్స్, రిలాక్స్. నెక్స్ట్ ఆసనం వచ్చేసి సుప్తవదనం, మత్స్యాసనం. మత్స్యాసనం నెక్స్ట్ ఆసనం. మత్స్యాసనం ఎలా చేయాలో చూపిస్తారు గణేష్జీ. మత్స్యాసనం, మత్స్యము అంటే చేప. చేప ఏ ఆకారంలో ఉంటుందో, ఆసనం ఏ స్థితిలో ఉంటుందో, ఆ ఆసన స్థితిలో ఉండి మనం బ్యాక్ పెయిన్ సమస్యను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా వెన్నుముక కంప్లీట్ పైకి లేపారు. మన యొక్క మాడి భాగం నేల తాకని ఉంది, ఇక్కడ గ్యాప్ అనేది ఉంది. దీనిని మత్స్యాసనం అంటాము. చక్కగా చూడండి ఈ మత్స్యాసనం ద్వారా కూడా మనం బ్యాక్ పెయిన్ సమస్య తగ్గించుకోవచ్చు. ఫోర్త్ వేరియేషన్ నెక్స్ట్ ఆసనంలోకి వెళ్ళండి. నెక్స్ట్ ఆసనం చక్కగా దాన్ని సర్వమత్స్యాసనం, సర్వమత్స్యాసనం సాధన చేయండి. సర్వమత్స్యాసనం కాలు కేవలం సర్వమత్స్యాసనంలో ఇలా ఉంచేసి నడు మాత్రం పైకి లేపుతారు, కాళ్ళు స్ట్రైట్గానే ఉంటుంది. సర్వమత్స్యాసనం ఈ ఆసనం చక్కగా సర్వమత్స్యాసనం ద్వారా కూడాను సుప్తవతి వజ్రాసనం లేకుండా అట్లా వేయకుండా కూడా పద్మాసనం కూర్చోకుండా సర్వమత్స్యాసనం అంటాము. పద్మాసనం ఏంటి రానివాడు, సర్వమత్స్యాసనంలో కూడాను చక్కగా మనం ఆసనం వేసి మనం బ్యాక్ పెయిన్ సమస్యను తగ్గించుకోవచ్చు. రిలాక్స్. నెక్స్ట్ బోర్ల పడుకునే ఆసనాలు, బోర్ల తిరగండి గణేష్జీ. బోర్ల పడుకునే ఆసనాలు వెలికలో పడుకునే కొంతమంది ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క సపోర్ట్గా ఉంటుంది, అందరికీ బాడీ అనేది ఫ్లెక్సిబుల్గా ఉండదు. మనకు ఏ విధంగా కన్వీనియంట్ ఉంటే ఆ విధమైన మన యొక్క పొజిషన్లో తీసుకెళ్ళి ఆ యొక్క బాడీని ఆ విధంగా మనం ఆసనం మన యొక్క ఏ ఆసనం వేస్తే బెనిఫిట్ ఉంటుందో ఆ ఆసనం సెలెక్ట్ చేసుకొని మనకున్న సమస్యను తగ్గించుకోవచ్చు. ఇది బోర్ల పడుకునే ఆసనాలు అంటాము. ముందుగా సరళభుజంగాసనం, సర్వభుజంగాసనం చక్కగా చేతులు రెండు ఈ విధంగా ఉంచేసి తలని వెనక వాల్చే విధంగా చూస్తే కింద లోయర్ బ్యాక్ పెయిన్కి ఇది బాగా యూజ్ అవుతుంది. ఈ బ్యాక్ పెయిన్ థైరాయిడ్ సమస్య తగ్గుతుంది, ఆటోమేటిక్గా ఈ నడుము నొప్పి సమస్య కూడా మనం కంట్రోల్ చేసుకోగలుగుతాము. రిలాక్స్. నెక్స్ట్ శవాసనం, శవాసనం, శవాసనం చక్కగా టూ లెగ్స్తో చేసుకోవచ్చు. టూ లెగ్స్ ఎట్లా చేయవచ్చు శవాసనం అంటాము. శ్రవం అంటే మీకు తెలుసు అది ఎలా ఉంటుందో, దాని యొక్క ఆకారం ఎలా ఉంటుందో, ఆ విధంగా కాళ్ళను ఆ విధంగా లేపుతాము. తలని డౌన్ చేసి ఉంచుతాము, శవ కాళ్ళను మాత్రం పైకి లేపుతాం. శవాసనం పరుగుత అదేవిధంగా పూర్వ పరుగుత.